దళిత కౌలు రైతును దుర్భాషలాడినయ్యసై లీజుకు తీసుకుని పంట పండించి కోసుకునే సమయంలో అడ్డుకున్న పొలం యజమాని సోదరుడు నెల్లూరు జిల్లా దగతర్తి మండలం ఉప్పలపాడు గ్రామంలో నారాయణ అనే యజమాని వద్ద కొంత పొలాన్ని రవి అనే దళిత కౌలు రైతు వరి పొలాన్ని కౌలుకు తీసుకుని నాలుగు నెలలు ఎంతో కష్టపడి ఎంతో పెట్టుబడి పెట్టి పండించిన వరి పంటను కోయబోతే పొలం వద్దకు వచ్చిన యజమాని పంట కోతను అడ్డుకోగా కౌలు రైతు రవి పంట కోతను ఎందుకు అడ్డుకుంటారు అని పొలం యజమానిని నిలదీయడంతో అధికార వైసీపీ పార్టీకి చెందిన పొలం యజమాని నారాయణ కౌలు రైతు రవిపై పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేయగా రంగంలో దిగిన దగతర్తి పోలీసులు విచారణ చేసి బాధితుడికి న్యాయం చేయాల్సింది పోయి పంట కోస్తున్న కౌలు రైతు వద్దకు కొంతమంది పోలీసులను పంపి పంట కోయటం ఆపివేయాల్సిందిగా హుకుం జారీ చేయటం, కష్టపడి పండించిన నా పంటను కోయకుండా ఆపడానికి మీరు ఎవరు అని ప్రశ్నించిన కౌలు రైతుతో ఫోన్లో మాట్లాడిన దగతర్తి ఎస్ఐ ఫోన్లో రెచ్చిపోయి ఎస్ఐ కౌలు రైతు రవిని నానా దుర్భాషలాడుతూ నీ అంతు చూస్తానని బెదిరిస్తూ రాయలేని విధంగా మాట్లాడడం, కౌలు రైతు తాను ఎంతో పెట్టుబడి పెట్టి కష్టపడ్డానని ఈ సమయంలో తను పంటను కోయకుండా ఆపితే తమ కుటుంబం అంతా విషయం తాగి చచ్చిపోవాల్సిందేనని ఫోన్లో వేడుకున్నా ఏమాత్రం వినని ఎస్ఐ వీధి రౌడీలా పదే పదే దుర్భాషలాడుతూ గట్టి వార్నింగ్లు ఇవ్వడం ఇప్పుడు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఓవైపు రాష్ట్ర పోలీస్ శాఖ ఫ్రెండ్లీ పోలీసింగ్ చేయాలని చెబుతుంటే ఈ దగతర్తి పోలీసులు ప్రవర్తించిన తీరు దానికి విరుద్ధంగాను ప్రజలను భయపెట్టే విధంగా ఉండడం తీవ్ర దుమారం రేపుతోంది. బండి స్టార్ట్ చేయ పరకుయ్ పరకుయ్ బండి స్టార్ట్ చేసి పరగొయ్యాల్సిందే పరగ వచ్చిన తర్వాత బండి స్టార్ట్ అవుతుంది. వచ్చి నిలబడారు వచ్చి నిలబడారు ఈయన నేను మాట్లాడుకుంటే చుట్టూ సార్ రవి సార్ నేను ఫోన్ చేసినప్పుడు నువ్వు వేసింది నువ్వు వేసుకో కోసుకో రవి అని నాకు చెప్పలే సార్. మీరు ఏ సార్ చెప్తున్నాను నేనేసింది నేను కోసుకోకూడదా నేనే సరే పెట్టండి సార్ సార్ నేనేసింది నేను కోసుకోకూడదా ఏ బాబు ఏ నారాత ఏ సార్ వేసిందే కదా కోస్తున్నది సార్ అదేం లేదు నేను వేసింది నేను కోసుకుంటాను నువ్వు ఏమైనా చేసుకోండి సార్ నేను వేసింది నేను నష్టపోకూడదు సార్ నా బిడ్డలో నేను ఇంటిని తాగి మీ ముందు పెడతా సార్ నేను సార్ మర్యాదగా మాట్లాడండి మర్యాదగా మాట్లాడండి నా బిడ్డలో నేను నష్టపోయాం కాబట్టి ఇంటిని తాగి నీ ముందు చెప్తా ఇస్తాం నువ్వు మాకు సహాయం చేయలేదని అత్తే సార్.